నిన్న జరిగిన మ్యాచ్లో దాదాపుగా అభిమానులకు ఈ మ్యాచ్ మొదలయ్యే ముందు నుంచి కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగానే మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ముఖ్యంగా ఆఖర్లో చెన్నై బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సమీకరణాలు దాదాపుగా నువ్వా నీనా అన్నట్టుగానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా బెస్ట్ ఫినిషర్ అయిన ధోని మొత్తం ఆటను మార్చేసి చెన్నైకు విజయాన్ని అందించాడు. ఇక మ్యాచ్ గెలిచిన అనంతరం ధోని మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈరోజు మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా జరిగింది. అయితే పాయింట్స్ టేబుల్లో చిట్ట చివరి స్థానాల్లో ఉన్నాం అన్న బాధ ఎక్కువగా ఉన్నప్పటికీ యాజ్ ఏ క్రికెట్ అభిమానిగా నేను చాలా ఎంజాయ్ చేశాను. మ్యాచ్లో ముఖ్యంగా T20 ఫార్మాట్కి సంబంధించి ఇటువంటి మ్యాచెస్ అడపాదడప జరుగుతూనే ఉంటాయి. ఇక నాలో ఉన్న బెస్ట్ ఫినిషర్ మళ్ళీ చాలా రోజుల తర్వాత కనిపించడం అభిమానులకి కాదు, మా కుటుంబ సభ్యులకి, మా జట్టు సభ్యులకి, అలాగే నాకు కూడా చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అయితే నిన్నటి మ్యాచ్లో నాకన్నా ఎక్కువగా చాలా అద్భుతంగా ఆట ఆడింది మాత్రం ముఖేష్ చౌదరిని నమ్ముతాను. ఎందుకంటే ముంబై జట్టు లాంటి పటిష్టమైన బ్యాట్స్మెన్స్ను చాలా ఒత్తిడిలోకి నెట్టేశాడు. పవర్ ప్లేలో వికెట్లు వరుసగా తీయడం అంటే సాధారణమైన విషయం కాదు. అటువంటి ఆ ఫీట్ను చాలా అద్భుతంగా సాధించాడు. అతనికి గ్రేట్ ఫీచర్ ఉందని నేను నమ్ముతాను. ఇక మా వంతు విషయాల్లోకి వచ్చినట్టయితే జడేజా మిస్ఫీల్డింగ్ అనేది సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. మిస్ఫీల్డింగ్ అనేది ఒక్కొక్కసారి ఆటను పూర్తిగా మార్చేస్తుంది. అయినప్పటికీ కూడా ఆ విషయంలో జాగ్రత్తగా లేకపోవటం అనేది మా తప్పే అని నేను అంగీకరిస్తాను. ఏదేమైనప్పటికీ కూడా ముందు ఇంకా మంచి గేమ్స్ ఆడి ఎలాగైనా ప్లే ఆఫ్ చేరుకోవాలని అనుకుంటున్నాము అంటూ ధోని మాట్లాడడం జరిగింది.